భారత రాజ్యాంగం ప్రకారం ఏ వృత్తిని ఎవరైనా స్వీకరించవచ్చు దానికి కులం మతం తేడా లేదు ఇది ఎక్కడ దుర్మార్గం అండి ఇది ఎక్కడ అన్యాయం ఇలా ఇంతకుముందే నేను మనవి చేసినట్టుగా 13 లక్షల మంది భారతీయులు విదేశాలలో ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు 13 కోట్ల మంది ఒకవేళ ఆ దేశంలో మీరు మా మతస్థులు కాదు మీరు మా కులస్థులు కాదు గెట్ అవుట్ అంటే ఆ 13 కోట్ల మంది ఇండియాకు వాపసు వస్తే ఇప్పుడున్న కేంద్ర ప్రభుత్వం ఉద్యోగాలు ఇస్తుందా ఈ మత విద్వేషాలు పెత్తరిల్ల చేసే ఈ సన్నాసులు వాళ్ళని జాతరా ఏం జరుగుతుంది ఈ దేశం ఎడిపోతుంది ఆల్రెడీ కువైట్ దేశంలో ఒక 11 మంది ఎంపీలు వాళ్ళ ప్రభుత్వానికి ఉత్తరం రాశారు ఇండియాలో చాలా పిచ్చి పిచ్చిగా జరుగుతూ ఉంది ఈ భారతదేశంలో మనం ఇక్కడ ఉండనిచ్చుడా ఎలగొట్టుడా మనం ఆలోచన చేయాలని చెప్పి కువైట్ దేశంలో ఆలోచనలు చెల్లరేగుతా ఉన్నాయి ఇది మంచిదా దేనికి మంచిది ఎవరికి మంచిది ఏం సాధిస్తుంది ఏం ఆశించి దుర్మార్గాన్ని పేటరేగుతున్నా ఎవరు మంచిని ఆశించి చేస్తా ఉన్నా దేశం అన్ని రంగాలలో నాశనం అయిపోయింది పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టు పోయిన సర్కారే మంచిగుండే అని మాట్లాడుతూ ఉన్నారు ఈ మధ్య జీడిపి పోయింది పరిశ్రమలు మూతపడుతున్నాయి నిరుద్యోగం పెరిగింది ఆకలి పెరిగింది వ్యవసాయ రైతులంతా అంతు లేకుండా నిత్యావసరాల ధరలు పెరుగుతున్నాయి 30,000 స్టీలు 90,000 పోయింది సిమెంట్ బత్తా ధరలు కొండెక్కి కూసున్నాయి సామాన్య ప్రజలకు భారంగా ఉంది ఇన్ని సమస్యలతో దేశం సతమతమైతా ఉంటే దీని మీద దృష్టి లేదు మంచినీళ్ళు లేవు సాగునీళ్ళు లేవు కరెంటు చక్కగా రాదు దీని మీద దృష్టి లేదు ఏదో చెప్పి ఏదో గోల్మాల్ చేసి ఒక విద్వేషం ద్వేషం ఒక పిచ్చి దేశానికి లేపి రాజకీయ పబ్బం గడుపుకునేటువంటి ఒక దుర్మార్గం సమసిపోయిన గాయాల మీద పుండు జల్లే పరిస్థితి ఎంత సిగ్గుచేటంటే ఏదన్నా రాజకీయ సందర్భం వస్తే ఒక విద్వేషం రగిల్చాలి ఇగో పుల్వామా ఇగో సర్జికల్ స్ట్రైక్ ఇగో కాశ్మీర్ ఫైల్ కాశ్మీర్ పండితులే చెప్పారు టీవీల ముందుకొచ్చి మానిన గాయాన్ని మళ్ళెందుకు రేపుతున్నారండి మా పుండు మీద కారం ఎందుకు చల్లుతున్నారు ఏదైనా చేస్తే మాకు మంచి చేయండి అది చేసే శాత కాదు కానీ మా పేరు చెప్పి మా పేరు మీద రాజకీయాలు చేస్తారని చెప్పి వాళ్ళే మాట్లాడుతూ ఉన్నారు ఏం దౌర్భాగ్యం ఏం మతపిచ్చి ఏం విద్వేషం ప్రేమతోని అనురాగంతోని సౌభ్రాతృత్వంతోని సోదరభావంతోని ఒకరికొకరు భుజమాని ఒకరి ప్రగతికి మరొకరు దోహదపడి ఉజ్వలమైన భారత నిర్మాణం జరగాలన్న ఈ పిచ్చి కొట్లాటలు పెడితే ఏం జరగాలి దేశం బెంగళూరు తర్వాత హైదరాబాద్ మనం 2వ స్థానంలో ఉన్నాం ఐటీలో సుమారు 2,30,000 కోట్ల పెట్టుబడులు వచ్చినాయి 20,000 కొత్త పరిశ్రమలు వచ్చినాయి 7 ఏళ్లలో 14-15 లక్షల మంది పిల్లలు ఉద్యోగాలు దొరికినాయి హైదరాబాద్లో విమానం దిగితే అంతది శాంతి భద్రతలు బాగుంటాయి అన్ని భాషలు మాట్లాడే వాళ్ళు ఉంటారంటే ఎవడన్నా వస్తాడు కానీ విమానం దిగుడు దిగుడే కత్తులు పట్టుకొని ఊరేగింపులు తీస్తారు బాంబులు వేసుకుంటారు కర్ఫ్యూలు పెడతారు అంటే ఎవడ పరిశ్రమలు వస్తాయా పెట్టుబడులు వస్తాయా ఉద్యోగాలు వస్తాయా ఏం జరుగుతుంది దేశ రాజధానిలో దేవుని పేరు మీద జరిగే ఊరేగింపులలో కత్తులు పట్టుకొని ఊరేగింపులా తుపాకులు పట్టుకొని ఊరేగింపులా ఈ భారతదేశమైనా మనకు కావాల్సింది దీనికోసమైనా మహాత్ముడు కలలుగన్నది ఇదేనా ప్రజలు కోరుకునేది ఈ కత్తుల కోలాటాలు ఇవన్నీ ఎవరికి కావాలా దేనికోసం కావాల్సింది ప్రాజెక్టుల నీళ్లు కావాల్సింది కరెంటు కావాల్సింది మంచినీళ్లు బతుకుదేరువు తొవ్వలు ఉద్యోగాలు ఉపాధి అవకాశాలు వాటన్నిటినీ పక్కకు పెట్టేసి కత్తులు పట్టుకొని పొడుచుకొని సాగుండ్రి మతం పేరు మీద కులం పేరు మీద విద్వేషాలు పెట్టండి ఇదేం దిక్కుమాలిన దౌర్భాగ్యం అండి ఈ దేశం ఇట్లే నాశనం కావన్నా లేదు టీఆర్ఎస్ గా మనం కూడా ఒక పాత్ర పోషించాలి మన శక్తిని ప్రదర్శించి అగ్రగతిలో పోయేటువంటి దుర్మార్గాన్ని నిలువరించి దేశానికి ఒక మంచి మార్గం చూపెట్టాలన్నా ఏం జరగాలి
ఇది మన ముందున్న ప్రశ్న. దయచేసి నేను మీ అందరినీ కోరేది, ఈ దౌర్భాగ్య పరిస్థితి దేశానికి మంచిది కాదు. వీళ్ళు ఎవరు సేఫ్గా ఉండరు, ఏది జరగదు. ఏం గలీజు రాజకీయాలండి దేశంలో. ఎటువంటి పరిణామాలు చూసినామండి ఈ దేశంలో. అనేక సందర్భాలు అనేక మంది మహానాయకులు వచ్చినారు, మంచి మంచి సందేశాలు కూడా ఇచ్చినారు. ఇలా గవర్నర్ల వ్యవస్థ, మహారాష్ట్ర గవర్నర్కు మహారాష్ట్ర క్యాబినెట్ 12 మంది ఎమ్మెల్సీల కోసం క్యాబినెట్ తీర్మానం చేసి పంపిస్తే ఒక సంవత్సరం అయితే ఆయన దగ్గరనే పెట్టుకొని కూర్చున్నాడు ఫైల్. తమిళనాడు శాసనసభ బిల్లు పాస్ చేసి పంపిస్తే తమిళనాడు గవర్నర్ ఒక పిడదోరుని వింత దోరుని. సరిగా ఊరేగింపులలో కత్తులు పట్టుకొని ఊరేగింపులా, తుపాకులు పట్టుకొని ఊరేగింపులా? ఈ భారతదేశమైనా మనకు కావాల్సింది, దీనికోసమైనా మహాత్ముడు కలలుగన్నది, ఇదేనా ప్రజలు కోరుకునేది? ఈ కత్తుల కోలాటాలు ఇవన్నీ ఎవరికి కావాలా? దేనికోసం? కావాల్సింది ప్రాజెక్టుల నీళ్లు, కావాల్సింది కరెంటు, కావాల్సింది మంచినీళ్లు, బతుకుదెరువు తొవ్వలు, ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు. వాటన్నిటినీ పక్కకు పెట్టేసి కత్తులు పట్టుకోనరి, పొడుచుకొని సాగునరి, మతం పేరు మీద, కులం పేరు మీద విద్వేషాలు పెట్టండి, ఇదేం దిక్కుమాలిన దౌర్భాగ్యం అండి. ఈ దేశం ఇట్లే నాశనం కావన్నా? లేదు, టీఆర్ఎస్ గా మనం కూడా ఒక పాత్ర పోషించాలి, మన శక్తిని ప్రదర్శించి అక్రగతిలో పోయేటువంటి దుర్మార్గాన్ని నిలువరించి దేశానికి ఒక మంచి మార్గం చూపెట్టాలనా? ఏం జరగాలి? ఇది మన ముందున్న ప్రశ్న. దయచేసి నేను మీ అందరినీ కోరేది, ఈ దౌర్భాగ్య పరిస్థితి దేశానికి మంచిది కాదు. వీళ్ళు ఎవరు సేఫ్గా ఉండరు, ఏది జరగదు. ఏం గలీజు రాజకీయాలండి దేశంలో. ఎటువంటి పరిణామాలు చూసినామండి ఈ దేశంలో. అనేక సందర్భాలు అనేక మంది మహానాయకులు వచ్చినారు, మంచి మంచి సందేశాలు కూడా ఇచ్చినారు. ఇలా గవర్నర్ల వ్యవస్థ, మహారాష్ట్ర గవర్నర్కు మహారాష్ట్ర క్యాబినెట్ 12 మంది ఎమ్మెల్సీల కోసం క్యాబినెట్ తీర్మానం చేసి పంపిస్తే ఒక సంవత్సరం అయితే ఆయన దగ్గరనే పెట్టుకొని కూర్చున్నాడు ఫైల్. తమిళనాడు శాసనసభ బిల్లు పాస్ చేసి పంపిస్తే తమిళనాడు గవర్నర్ ఒక పిడదోరుని వింత దోరుని. బెంగాల్లో పంచాయతీ, మహారాష్ట్రల పంచాయతీ, తమిళనాడుల పంచాయతీ, కేరళల పంచాయతీ, ఇదా పెద్దలు పూజలు స్వర్గీయ ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినారు. నిష్కల్మషమైన మనసుతో వచ్చి ప్రజలకు నా వల్ల రెండు మంచి పనులు కావాలని పార్టీ పెట్టినారు. ఆ రోజు యువకులకు మేము అందరం వల్ల పనిచేసినాం. ఎటువంటి కొరకర కిరికిరి లేకుండా అద్భుతంగా 200 మంది ఎమ్మెల్యేలతో ఆయన అధికారంలోకి వచ్చినాడు. చెప్పిన పని ఆచరిస్తూ ఉన్నాడు, ముందుకు పోతూ ఉన్నాడు. ఇదే దుర్మార్గమైన గవర్నర్ల వ్యవస్థను వినియోగించి స్వచ్ఛమైన పరిపాలన చేస్తున్న ఎన్టీ రామారావు గారిని పదవి నుంచి తొలగించినారు చాలా కుటిలంగా, దుర్మార్గంగా. ఏం జరిగింది? మనందరం కూడా చూసినాం కళ్ళారా. నేను చెప్పేది ఎక్కడో భారతం రామాయణం కథ కాదు, ఇదే రాష్ట్రంలో, ఇదే హైదరాబాద్లో జరిగిన చరిత్ర. ఏం జరిగింది? ఆనాడు ఉన్నటువంటి మా అంత సిపాయి లేరనుకుని భావించినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇదే తెలుగు రాష్ట్రాల ప్రజలు మెడలు వంచి మళ్ళా ఎన్టీ రామారావు రీఇన్స్టేట్ చేసేదాకా కొట్లాడినారు. బుద్ధి తెచ్చుకొని మీకు సిగ్గు లేదా అని చెప్పి తిరిగి ఎన్టీ రామారావు గారిని అదే సింహాసనం మీద, ముఖ్యమంత్రి కుర్చీ మీద కూర్చోబెట్టేదాకా కొట్లాడి సాధించినారు. జరిగిన చరిత్రనే కదా, బుద్ధి జ్ఞానం రావద్దా? ప్రజాస్వామ్యంలో పరిణతి అంటే ఎట్లా ఉండాలి? ఎన్టీ రామారావు గారితో దుర్మార్గంగా వివరించిన ఆ గవర్నర్ అవమానం పడిక నుంచి వెళ్ళిపోయినాడు, తొలగించబడ్డాడు. దాని నుంచి పాఠం నేర్చుకోవాలి కదా దేశం, గుణపాఠం నేర్చుకోవాలి కదా, దాని మీద పరిణతి రావాలి కదా.
దానికి ఉల్టా అయ్యేలా ఏం జరుగుతూ ఉంది? చాలా వక్ర మార్గంగా అన్నారు. రాజ్యాంగానికి లోబడి రాజ్యాంగాన్ని అనుసరించి ప్రజల కోసం రాజ్యాంగమా లేకపోతే దానికి ఉల్టానా? ఏం జరుగుతుంది అసలు దేశంలో? రాజ్యాంగ సంస్థల గతి ఏమైతా ఉంది? రాజ్యాంగ ప్రతిపత్తి ఏమైతా ఉంది? రాజ్యాంగ రక్షణలు ఏమైతా ఉన్నాయి? ఒక మృగాలలాగా దేశ రాజధానిలోనే కత్తులు పట్టుకొని తుపాకులు పట్టుకొని పట్టబగలు నిర్ద్వంద్వంగా తుపాకులు పట్టుకునే పరిస్థితి ఇది రాజ్యాంగమేనా? ఇది భారత రాజ్యాంగ స్ఫూర్త్యా? అందుకే నేను కోరుతున్నదల్లా ఈ దేశం సరి అయిన పద్ధతుల్లో ముందుకు పోవాలంటే, రాజ్యాంగం ఉన్నదిన్నట్టుగా అమలు కావాలంటే, అంబేద్కర్ గారు కలలుగన్న రాజ్యాంగ స్ఫూర్తి నిజం కావాలంటే అవసరమైనటువంటి మౌలికమైనటువంటి మార్పులు చేర్పులు చేసుకొని అద్భుతమైన ప్రత్యామ్నాయ ఎజెండాతోని ప్రజల ఎజెండాతోని కొత్త రాజకీయ శక్తి ఈ దేశంలో ఆవిర్భవించాలి. తప్పకుండా ఆవిర్భవించాలి. సందర్భానుసారం స్పందించే గుణం భారతదేశం యొక్క లక్షణం. ఎస్, ఇండియా రియాక్ట్స్. ఇండియా బుద్ధుగాళ్ల దేశం కాదు, ఇండియా బుద్ధిజీవుల దేశం. బుద్ధుగాళ్ల దేశం కాదు ఇది, బుద్ధిజీవుల దేశం. ఎస్, ఇండియా రియాక్ట్స్. తప్పకుండా వస్తాయి శక్తులు, మనం నిరాశపడవలసిన అవసరం లేదు. తెలంగాణ కోసం అవసరమైన నాడు టీఆర్ఎస్ రూపంలో రాలే పెద్ద శక్తి, గాలి దుమారం లేపలే తెలంగాణ సాధించకరాలే. అట్లనే దేశానికి అవసరమైన నాడు కూడా దేశంలో భూకంపం పుట్టించి తుఫాను సృష్టించి ఈ దుర్మార్గాన్ని అంత తరిమేసే రోజులు దగ్గరలోనే ఉంటాయి. తప్పకుండా సమజ్వలంగా తెలంగాణ కూడా, తెలంగాణ పార్టీ కూడా దానిలో ఉజ్వలమైన పాత్ర పోషిస్తుందని మనవి చేస్తూ మరొక్కసారి మీ అందరికి కూడా అభినందనలు తెలియజేస్తూ నేను ముగిస్తా ఉన్నా, విరమిస్తా ఉన్నా. జై తెలంగాణ, జై తెలంగాణ.